క్రీస్తునందుటి వారులారా, యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ, కావలి కచ్చిరిమిట్టలోని సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వారు సమర్పిస్తున్నటువంటి నిత్య సత్యాలు అనేటువంటి కార్యక్రమమును మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. సంఘ కాపరి మరియు దైవజనులు రెవరెండ్ ఆర్ సుభాష్ గారు దైవ వర్తమానాన్ని అందించెదరు. వీరందరూ ఈ యొక్క కార్యక్రమం వీక్షించి దేవుని దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామును బట్టి శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడైన మా ప్రియపర్ల గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన జీవము కలిగిన శక్తి కలిగిన నామును బట్టి నీకు వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది నాననే దాస్తున్న నేను నీ పక్షముగా నిలువబడి ఉంటుండగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరచుకొని నీ సిలువను కనపరిచి నీ స్వరమును మాకు వినిపించమని యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోమని ఈ కొద్ది మనవులు మా ప్రభువుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఆయన యొక్క తండ్రి చిత్తమును నెరవేర్చి మరలా తిరిగి పరలోక రాజ్యానికి ఆరోహణుడు అవుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో శిష్యులు ఆయన్ని ఏమని అడుగుతూ ఉన్నారంటే, ఇజ్రాయేలునకు నీవు మరలా రాజ్యాన్ని అనుగ్రహించదవా అంటూ ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 11వ వచనాన్ని మనం చూస్తే ఆయన గురించి దూతలు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఎలాగంటే, ఏ రీతిగా అయితే మనుష్య కుమారుడు మీ యొద్ద నుంచి పరలోక రాజ్యానికి వెళుతూ ఉన్నాడో అదే రీతిగా ఆయన మరలా తిరిగి వస్తాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్రైస్తవ నిరీక్షణ, క్రైస్తవుని యొక్క విశ్వాసము ఏంటయ్యా అంటే, మొట్టమొదటిగా మనం విశ్వసించేటువంటిది పునరుద్ధానము ఉన్నదని విశ్వసిస్తాం. అంత మాత్రమే కాదు కానీ పునరుద్ధానము మరియు దేవుని యొక్క రాకడ, దేవుడు మరలా రానయ్యున్నాడు, ఆయన మరలా రానయ్యున్నాడు, ప్రభు మరలా వచ్చుచున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు ఆ నిరీక్షణ ఉన్నదా? ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా జీవిస్తూ ఉన్నటువంటి నీకు నాకు ఉండవలసినటువంటి నిరీక్షణ ఏంటయ్యా అనగా, ప్రభు మరలా రానయ్యున్నాడు, ప్రభు మరలా వచ్చిన పిమ్మట ఆయన సజీవులనుగా మనలందరినీ చేయువాడై ఉన్నాడు. పిల్లరా, మృతులకు ఆయన తీర్పు తీర్చువాడై ఉన్నాడు, ఆయన గొర్రెలను మేకలను వేరు చేయువాడై ఉన్నాడు, ఆయన గోధుమలను గురుగులను వేరు చేయువాడై ఉన్నాడు, ఆయన పండిన పైరును కొడవలి పెట్టి కోయువాడునై ఉన్నాడు. అనగా 2వ రాకడలో ఏమి జరుగుచ్చు ఉన్నది? దేవుని యొక్క రాకడ. పిల్లరా, చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, అయ్యా నీ రాకడ త్వరగా రావాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నేను చాలా భక్తిగా జీవిస్తూ ఉన్నాను, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, ఈ సమయంలో కనుక ప్రభు అకస్మాత్తుగా వస్తే నేను రక్షించబడతాను. పిల్లరా, ప్రభు నీ ఒక్కడవే, లేకపోతే నీ ఒక్కదానివే రక్షించబడడానికి ఆయన ప్రాణం పెట్టలేదు కానీ, ఈ యొక్క లోకమంతా కూడా రక్షించబడడానికి ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన రాకడ ఆలస్యము అవుతుంది. మనం పాటలు పాడతాం కదా, గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని.
ఆయన రానై ఉన్నాడు, వేగమే త్వరలో రానై ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక పెద్దలతో, పరిశుద్ధులతో, పరివారముతో కదిలి, నిజమే ఆయన పరివారముతో కదిలి వస్తాడు, పరలోక పెద్దలతో వస్తాడు, పరిశుద్ధులతో వస్తాడు, గగనము చీల్చుకొని ఆయన వస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఏంటి ఈ రాకడ? చాలామంది అంటారు రాకడ ఎక్కడుందండి, ఇదిగో ఆయన నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు, 2000 సంవత్సరాలు అయిపోయింది, త్వరగా అంటే 2000 సంవత్సరాలైనా అని అడుగుతూ ఉంటారు. అయితే దేవుని దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరములను 1000 సంవత్సరములు ఒక దినముతో సమానముగా ఉన్నాయి. పిల్లరా, దేవుని దినములకు లెక్క లేదు, దేవుని యొక్క లెక్క మన లెక్కకి సరిపోదు. దేవుని ఆలోచన వేరు, దేవుని ఉద్దేశం వేరు, దేవుని చిత్తం వేరు, దేవుని తలంపు వేరు. పిల్లరా, దేవుని యొక్క ఆశ వేరు. ఆశ, ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నీవు నేను ఏ రీతిగా అయితే ఆశ కలిగి ఉన్నామో అదే రీతిగా దేవుడు కూడా ఈ లోకము ఎడల ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మరలారానై ఉన్నాడు. ఒకసారి వచ్చినవాడు, ఒకసారి విమోచించినవాడు, ఒకసారి ప్రాణము పెట్టినవాడు, ఒకసారి రక్షించినటువంటి వాడు మరలా ఎందుకు రావాలి? ఆయన ఎందుకు మరలా రానై ఉన్నాడంటే ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యొక్క రెండవ రాకడ, మొదటి రాకడ ఆయన గొర్రెపిల్ల వలె వస్తూ ఉన్నాడు, ఆయన రెండవ రాకడలో కొదమ సింహము వలె ఉన్నాడు. కొదమ సింహము వలె ఆయన వస్తూ ఉన్నాడు. ఇదిగో యూదా గోత్రపు సింహము వలె ఆయన వస్తూ ఉన్నాడు. ఆ కొదమ సింహం అంటే యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బలమైనటువంటి సింహము. ఆ కొదమ సింహము వేట నేర్చుకున్నటువంటి సింహము. ఆ కొదమ సింహము తిరుగులేనటువంటి సింహము. సింహము గర్జించగా భయపడినవాడు ఎవడు? కృష్ణందు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వెన్ హీఈస్ గోయింగ్ టు కమ్ అగైన్, ఆయన మరలా రానై ఉన్నాడు. మనము ఎందుకు ఈ మాటను ఎన్నిసార్లు ధ్యానం చేస్తూ ఉన్నామంటే, ఆయన రాకడ అనేటువంటిది ఆ నిరీక్షణ లేకపోతే నీవు నేను ఈ లోకంలో జీవించటము అనవసరం. దేవుని యొక్క రాకడ అనగా దేవుని రాజ్యము మరలా స్థాపించబడుతున్నది. ఈ మాటని గ్రీక్ భాషలో ఏమని అంటూ ఉన్నారంటే పరూసియా అని అంటూ ఉన్నారు. పరూసియా అంటే ఏంటంటే భవిష్యత్తులో రాబోయేటువంటి దానిని గురించి చెప్పుట. చూడండి, భవిష్యత్ కాలపు సంఘటనను వర్ణించేటువంటి పదము భవిష్యత్ కాలము. ఇదిగో ఫ్యూచర్ కూడా నీదే. ఒక పూర్వకాలము రాజులు ప్రజల మధ్యలోనికి వచ్చినప్పుడు వారు ఆయా ప్రాంతాల్లో అటు ఇటు సంచరిస్తూ అక్కడ ప్రజలు ఉన్నటువంటి స్థలాలకు వచ్చినప్పుడు కొన్ని కూడలలో అనేక మంది ప్రజలు సమూహాలుగా ఉంటూ ఉన్నప్పుడు ప్రజలు రాజు యొక్క మద్దతుదారులు, రాజుని ప్రేమిస్తూ ఉన్నటువంటి వారు, రాజుని ఆకాంక్షిస్తూ ఉన్నటువంటి వారు ఏమని అంటారంటే పరూసియా అంటారు. పరూసియా అంటే నీ రాజ్యమే మరలా మాకు కావాలి, భవిష్యత్తు కూడా నీవే రాజుగా ఉండాలి. ఇన్ ఫ్యూచర్ ఆల్సో యు విల్ బి అవర్ కింగ్. రాబో దినాల్లో కూడా, రాబో కాలములో కూడా నీవు మా రాజుగా ఉంటావు. మనం పాట పాడతాం కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రాజుగా వచ్చుచు ఉన్నాడు. ఆయన ఈ లోకానికి మరలా దేవుని యొక్క రాజ్య స్థాపన చేయడానికి వచ్చి ఉన్నారు. శిష్యులు అడుగుతారు ఆయన్ని, ఇదిగో పరలోక రాజ్యం ఎక్కడ ఉన్నదంటే, పరలోక రాజ్యాన్ని మాకు చూపించు అని వారు అడిగినప్పుడు, పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. ఎక్కడైతే పరలోక రాజ్య సంబంధమైనటువంటి దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు, ఎక్కడైతే పరలోక రాజ్య సంబంధమైనటువంటి ప్రేమ ఉన్నదో, అంటే పరలోక రాజ్యమును గురించి అనేకమైనటువంటి ఉపమానాలు ఆయన తెలియచేస్తాడు కదా. పరలోక రాజ్యము తప్పిపోయిన కుమారుని తండ్రి ఒక స్టోరీ చెబుతూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట చెబుతున్నాడంటే, పరలోక రాజ్యములో సెకండ్ ఛాన్స్ దేవుడు ఇస్తూ ఉన్నాడు, మరలా ఆయన అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, మరలా ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు, మరలా ఆయన తిరిగి చేర్చుకుంటూ ఉన్నాడు. నీవు పశ్చాత్తాపడితే ఆయన మరలా తిరిగి నీకు ఒక అవకాశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పరలోక రాజ్యము
ఒక స్త్రీ కొంచెం పిండి తీసుకొని కుండలో వేసినప్పుడు ఆ ముద్దంతా పొంగిన రీతిగా ఉన్నది అంట. అనగా పరలోక రాజ్యము అది ఎక్స్పాండ్ అయ్యేటువంటిది. పరలోక రాజ్యము ఒక గింజ విత్తబడినప్పుడు ఆ చెట్టు మొలచినప్పుడు ఆకాశ పక్షులన్నీ వచ్చి దాని మీద నివసించినట్లుగా ఉన్నది. పరలోక రాజ్యము మంచి ముత్యములు కొనడానికి వెతుకుచున్న వ్యాపారి వలె ఉన్నది. కృష్ణందు ప్రియ దేవుని బిడ్డలు ఇలాగ చెప్పుకుంటూ పోతూ ఉంటే పరలోక రాజ్యం యొక్క శ్రేష్టతలు, పరలోక రాజ్యం యొక్క గొప్పతనాలు, పరలోక రాజ్యం యొక్క మంచితనాలు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు యేసుక్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడైతే న్యాయము ఉన్నదో, ఎక్కడైతే నీతి ఉన్నదో, ఎక్కడైతే క్షమాపణ ఉన్నదో, ఎక్కడైతే దయ ఉన్నదో, ఎక్కడైతే ఘనత ఉన్నదో, ఎక్కడైతే దేవుని ప్రభావము ఉన్నదో, అనేక మందికి ఆయన ప్రభావం వలన స్వస్థతలు కలుగుచూ ఉన్నాయి. వీడు పుట్టుగుడ్డివాడిగా పుట్టాడు, వీడు పాపము చేశాడా, వీడిని కన్నవారు పాపము చేశారా అంటే వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు. కానీ దేవుని మహిమ వీని అందు ప్రత్యక్షపరచబట్టకు వీడిలాగున పుట్టి ఉన్నాడు. సో ఎక్కడైతే దేవుని కార్యాలు జరిగించబడుతూ ఉన్నాయో అదే పరలోక రాజ్యము. పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అనగా దేవుని సన్నిధిని నీవు ఎక్స్పీరియన్స్ చేయాలి. యు హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దట్ ఈజ్ వాట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీవు గనక నిజముగా దేవుని సన్నిధిని అనుభవించగలిగితే, దేవుని యొక్క కట్టడలను గైకొనగలిగితే, దేవుని యొక్క నీతిని అనుసరించగలిగితే, దేవుని యొక్క ప్రేమను కలిగి నీవు జీవించగలిగితే అదే దేవుని రాజ్యం. నీవు దేవుని రాజ్యంను సమీపించి ఉన్నావు, నీవు దేవుని రాజ్యంలోనే ఉన్నావు, దేవుడు కోరుకున్నటువంటి స్టేటస్లోనే నీవు ఉన్నావు. సో అట్టి భాగ్యాన్ని ఇవ్వడానికి, అట్టి పరిపాలన చేయడానికి, అట్టి పరిస్థితులను నెలకొల్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈజ్ గోయింగ్ టు కమ్ అగైన్. ఆయన మరలా రానయ్యున్నాడు, మరలా రానయ్యున్నాడు. నేను వెళ్ళి మరలా మీ వద్దకు తిరిగి వస్తాను. పిల్లరా, ఆయన రావడం చూడండి, చాలామందికి ఒక ప్రశ్న, ప్రభువైన యేసుక్రీస్తు రాడేమో. కానీ ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. ఆయన రానయ్యున్నాడని చెప్పడానికి ఇక్కడ బలమైనటువంటి దేవుని వాక్యము సంకేతము ఇస్తూ ఉన్నది. ఏంటంటే ఇక్కడ అంటూ ఉన్నారు చూడండి, మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి, ఎలాగైతే ఆయన పైకి వెళుతూ ఉన్నాడు, ఆరోహణమవుతూ ఉన్నాడు, అసెండ్ అవుతూ ఉన్నాడు, అలాగే ఈజ్ గోయింగ్ టు బి డిసెండెడ్, మరలా తిరిగి రానై ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిపాలన చేయడానికి మనం ప్రభు యేసుక్రీస్తు పరలోక ప్రార్థన నేర్పిస్తాడు శిష్యులకి. ఏ రీతిగా ఆ పరలోక ప్రార్థన ఆయన నేర్పిస్తాడంటే, వారు మాకు ప్రార్థన చేయడము నేర్పించు అని యేసుక్రీస్తు ప్రభుని వారు అడిగినప్పుడు ఆయన వారికి ఏమని నేర్పిస్తూ ఉన్నాడంటే, ఇదిగో పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. పిల్లరా, దేవుని యొక్క రాజ్యము మరల వచ్చును గాక. మనం కొంతమందిని ఎలాగ ప్రార్థన చేస్తామంటే, నీ రాజ్యము మాకు వచ్చునుగాక. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయములో 9-10 వచనాలు మనం చూస్తే, కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక. సో ఆయన రాజ్యము రావాలి. అనగా ఆయన రాజ్యం ఏంటి? ఆయన భూ సంబంధమైనటువంటి రాజా, ఎలోక సంబంధమైనటువంటి మానవుడా కాదు. ఎంత మాత్రమో కాదు పిల్లారా, మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క పుట్టుక, మన యొక్క ఆరిజిన్ ఏమై ఉన్నదండి? మనము ఎవరము, మనం ఎవరి సంబంధులు మనం అనుకుంటూ ఉంటాం. మనమందరము కూడా ఏలోక సంబంధులు అంటూ ఉంటాం. అయితే ఏలోక సంబంధంగా శరీరరీత్యా నీవు ఈ లోకములో జన్మించినప్పటికీ కూడా
శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. కాబట్టి ఇప్పుడు ఆయన రాకడ ఉన్నది, దేవుని యొక్క రాజ్యము ఉన్నది. నీ రాజ్యము వచ్చునుగాక, ఇట్ ఈజ్ ఎ డివైన్ కింగ్డమ్. ఇది దైవ సంబంధిత రాజ్యము, దేవుని రాజ్యము. పిల్లరా, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క రాజ్యము ఒక గొప్ప రాజ్యముగా ఉంటూ ఉన్నది. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు ఎవరైతే గైకొంటూ ఉన్నారో, ఎవరైతే దేవుని కట్టడలను అనుసరించి జీవిస్తూ ఉన్నారో, వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక రాజ్యము. అనగా ఆత్మ సంబంధాల కొరకు ఏర్పాటు చేయబడినటువంటిది. శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో చూచినప్పుడు దేవుని రాజ్యం నీకు కనబడదు. మీ మధ్యలో ఉన్నది పరలోక రాజ్యం అంటూ ఉన్నాడు. ఏంటండి పరలోక రాజ్యం మాకు కనబడట్లేదు అని నేత్రములు మూసుకోబోయినటువంటి వారు అంటూ ఉన్నారు. అయితే ఆత్మీయ నేత్రములు తెరవబడిన వారు, ఇక్కడ మనం గమనిస్తే స్టెఫను ఆయన రాళ్లతో కొట్టబడినప్పుడు ఆ రాళ్లతో కొట్టబడి అక్కడ ఒరిగిపోతూ ఆయన ఏమని అంటూ ఉన్నాడంటే, ఒకసారి మనము అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం చూస్తే స్టెఫను సాక్ష్యమిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవుణ్ణి వాళ్ళు దేవుని కొరకు అతను కొట్టబడుతూ ఉన్నాడు. దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉంటూ ఉన్నారు. దేవుని కొరకు ఆయన మరణించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే అపోస్తల కార్యముల గ్రంథంలో 7వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 55వ వచనాన్ని మనం చూస్తే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరువబడి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఏమి తెరవబడిందండి స్టెఫన్కి? స్టెఫను దేవుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు కదా, పునరుద్ధానమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. కానీ స్టెఫను ఒకసారి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, స్టెఫను ఒకసారి నేను యహలోక సంబంధమైనటువంటి మనిషిని కాదు, నేను దేవుని రాజ్య సంబంధిని. మీరు దేవుని రాజ్య సంబంధులుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారా? మీ ఆత్మీయ నేత్రములు తెరవబడాలని మీరు ఆశిస్తూ ఉన్నారా? స్టెఫన్ అంటూ ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన వారికి చాలా కోపం వచ్చిందంట. వారి మాటలు విని కోపంతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి. స్టెఫన్ మాట్లాడేటువంటివి ఆత్మీయమైనటువంటి మాటలు. వారు శరీర సంబంధమైనటువంటి విషయాలను స్టెఫన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, స్టెఫన్ మటుకు పరలోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి 51వ వచనం మనం చూస్తే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని మీరు ఎదిరించుచూ ఉన్నారు. హృదయం అంట హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారలారా. ఎంత చక్కని మాట అండి ఇది. ఇదినాళ్ళలో కూడా ఉన్నారు కదా, హృదయమును చెవులను దేవుని వాక్యానికి లోపరచనులని వారు. కానీ దేనికి లోపరుస్తారంటే, ఈ లోక సంబంధమైన విషయాలన్నిటికీ హృదయమును చెవులను లోపరుస్తారు. కానీ దేవుని యొక్క వాక్యానికి మటుకు వారి యొక్క హృదయాలని చెవులని లోపరచనులని వారు. వారికి తెలియదు, ఆ ఆత్మీయత తెలియదు, ఆ పరిశుద్ధత తెలియదు, ఆ దేవుని రాజ్యమును గురించినటువంటి అవగాహన లేదు. మాకు చూపించు అంటారు. సూచక క్రియ అని ప్రభు యేసుక్రీస్తుని వారు అడుగుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు ఏమంటారంటే, ఈ తరం వారికి యోనాను గురించిన సూచక క్రియ తప్ప మరి ఏది ఇయ్యబడలేదు. మీకు అనవసరం. యోనా 3 దినాలు చేప కడుపులో ఉన్నాడు కదా,
ఆయన చనిపోయి తిరిగి లేచిన రీతిగా ఆ మూడు దినాలు చేప కడుపులోనే ఉన్నప్పటికీ దేవుడు ఆయన బ్రతికించాడు కదా. ఇది మీకు చాలదా? చాలదు. వారి హృదయములు వారి చెవులు దేవుని వాక్యమునకు లోబడనొల్లవు. సో నీవు శరీర సంబంధంగా దేవుని రాజ్యాన్ని వెతికితే దేవుని రాజ్యము కనబడదు. శిష్యులు కూడా పాపం అప్పుడు అడుగుతూ ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు ఆయన పునరుద్ధరణైన తర్వాత పరలోకానికి వెళుతూ ఉంటే వాళ్ళు అంటున్నారు, ప్రభువా ఈ కాలమునకు ఇశ్రాయేలునకు మరలా నీవు రాజ్యాన్ని ఇస్తావా? వారు ఆశించిన రాజ్యము కాదు ఆయన ఇవ్వడానికి సిద్ధపడింది పిల్లారా. ఆయన ఆ యొక్క యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు యూదుల రాజు శుభము జయము అన్నారు, హొసన్న అన్నారు. ఒక వారం తిరిగేసరికే ఆ యూదులు కేకలే గెలుస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ది వాంటెడ్ టు సీ హిమ్ యాజ్ ఏ కింగ్ ఆన్ ఎర్త్, భూమి మీద ఉన్నటువంటి రాజు వలె ఆయన్ని చూస్తూ ఉన్నారు. కానీ పరలోక సంబంధమైనటువంటి దేవుని రాజ్యం యొక్క రాజుగా ఆయన్ని వారు చూడలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన అంటూ ఉన్నాడు, యోనాను గుర్చినటువంటి సూచక క్రియ తప్ప మరేది మీకు అనుగ్రహించబడలేదు. ఎందుకు ఈ మాటను తెలియచేస్తున్నాడంటే స్టెఫన్ మాట్లాడినట్టు, స్టెఫన్ ఆలోచించినట్టు చూడండి, వారి హృదయములు వారి యొక్క చెవులు దేవుని వాక్యమునకు లోబడలేదు. లోపరచనలని వారిలారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఎవరిని అంటూ ఉన్నాడు? యూదులనే అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ యూదులే ఏమంటూ ఉన్నారంటే సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము. ఇదిగో మీ రాజుని సిలువ వేయమంటారా? పిలాతు అడుగుతూ ఉన్నాడు. మాకు కైసరు తప్ప వేరొక రాజు లేడు. సో దేవుని రాజ్యాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూస్తూ ఉన్నాడు. కృష్ణనందు పిల్లరా, నీవు నేను దేవుని మహిమను చూస్తూ ఉన్నామా? దేవుని రాజ్యాన్ని చూస్తూ ఉన్నామా? ఇదిగో దేవుని ఆశీర్వాదాలు అంటే ఎల్లోక సంబంధమైనటువంటి చాలా ఆశీర్వాదాల గురించి మనం అడుగుతాము. కానీ అయ్యా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము నాకు కావాలి. ఇదిగో నేను ఈ లోకమునకు కాదు కానీ నీ రాజ్య వారసునిగా నేను ఉండడానికి ఆశపడాలి. చాలామందికి మనకి ఆశ ఇండియన్స్గా పుడతాం, ఇండియన్స్గా పెరుగుతాం, కానీ అమెరికాకి వెళ్ళి గ్రీన్ కార్డ్ సంపాదించగానే నాకు గ్రీన్ కార్డ్ వచ్చిందని చాలా గర్వంగా చెప్తాం. ఆస్ట్రేలియాకి వెళ్తాం, లండన్కి వెళ్తాం, ఇంకా ఖరీదైన దేశాలకు వెళ్ళి అక్కడ మనం వారు అక్కడ పౌరసత్వాన్ని పొందుకొని దాన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు భూమి మీద కొంచెం గొప్పగా ఉన్నటువంటి పౌరసత్వాల కోసమే నీవు పోటీ పడుతూ ఉంటే మరి పరలోక రాజ్యం యొక్క పౌరసత్వాని కోసం ఎందుకు నీవు ఆశించట్లేదు? పర్మనెంట్ రెసిడెన్స్ నాకు వచ్చింది, వాళ్ళు అక్కడ రాగానే వారి పాస్పోర్ట్ కూడా మారిపోతుంది. ప్రియులారా, అక్కడ వారు కాదు వారు, అక్కడ వారు. నిజమే, మంచిదే. నీకు కూడా నీ పాస్పోర్ట్ పరలోక రాజ్యములో ఉన్నది, నీకు కూడా పౌరసత్వము పరలోక రాజ్యములో ఉన్నది. పరలోక రాజ్య పౌరులుగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ఆశిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. మన యొక్క పౌరసత్వం ఎక్కడ ఉన్నదంట? పరలోక రాజ్యములో ఉన్నది అని పౌలు అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది శాశ్వతమైనటువంటిది కాదు కానీ అది శాశ్వతమైనటువంటిది. సో స్టెఫన్ చూస్తూ ఉన్నాడు దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూచి నేను యేసుని చూస్తూ ఉన్నాను, ఆయన్ని మీరు హత్య చేసి తిరిగి రాజుని చంపమంటారా అంటే మాకు కైసరు తప్ప ఎవడు రాజులేడు. మరి నీకు దేవుని రాజ్యం గురించి ఎలాగ తెలుస్తుంది? కేకలు గెలిచాయి. అంత మునిపేమో వారు ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడో, ఓహో ఈయన ఇప్పుడు యుద్ధం చేసి ఈ హేరోదుని చంపివేసి కైసర్ని చంపివేసి మాకు రాజుగా ఉంటాడు, యూదయా ప్రాంతాన్ని హేరోదు పరిపాలిస్తూ ఉన్నాడు. కానీ
ఆయన చేసినటువంటిది ఏంటి అనగా పరలోక రాజ్యమునకు వారసులుగా చేయడానికి, పరలోక రాజ్య పౌరులుగా. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, ఏ లోకమందు కాదు మన పౌరస్థితి. కానీ మనం దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించాం, దేవుని రాజ్య వారసులుగా ఉండడానికి మనం ఇష్టపడం ప్రియులారా. మరి నీకు నాకు నీ నా పౌరస్థితి ఎక్కడ ఉన్నది? యెషయా గ్రంథం 40:31 అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నువ్వు ఆయన కొరకు ఎదురు చూడాలి, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడాలి, దేవుని మహిమను చూడాలి. స్టెఫను చూస్తూ ఉన్నాడు, ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకము వ్యర్థం అనుకుంటూ ఉన్నాడు. దేవుని కొరకు నేను చనిపోవడమే మేలు అనుకుంటూ ఉన్నాడు. మంచి యవనప్రాయులున్నటువంటి వాడు స్టెఫను పరలోక రాజ్యములో మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో దేవుడు ఆయన కనులు తెరిచాడండి. పరలోక రాజ్యాన్ని తెరిచి ఆయనకు చూపిస్తూ ఉన్నాడు, ఇదిగో స్టెఫను నువ్వు నా కొరకు చనిపోతూ ఉన్నావు, నా కొరకు నీవు జీవించావు, నీ యవన రక్తాన్ని నా కొరకు కార్చావు, నీ కొరకు పరలోక రాజ్యము ఉన్నది. దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యము రానై ఉన్నది. అయితే ఆ రాజ్యము ఎలా ఉంటుందంటే ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నప్పుడు, ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన నిన్ను నన్ను ఏం చేస్తాడంటే తీర్పు తీర్చువాడుగా ఉంటూ ఉన్నాడు. ఎవరైతే గొర్రెల వలె ఉన్నారో, అంటే నా గొర్రెలు నా స్వరము వినును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం గమనిస్తూ ఉంటే గొర్రెలు ఉన్నాయా అసలా అనిపిస్తుంది కదా. గొర్రెలు ఎన్ని ఉన్నాయి? నా గొర్రెలు నా స్వరము వినును. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరము వినినటువంటి వారు, దేవుని యొక్క మాటని ఆలకించినటువంటి వారు, ఆయనని వెంబడించినటువంటి వారు. చూడండి, ఒక గొర్రె కాపరిని వెంబడిస్తూ ఉంటే ఆ యొక్క మిగిలిన ఆ గొర్రెలన్నీ ఏం చేస్తాయంటే ఆ కాపరి వెనుకనే వెళ్తూ ఉంటాయి. ఇంకా అలాగే తిరుగుతూ ఉంటాయి, అవి అలాగే ఉంటాయి, అక్కడే ఉంటాయి. కానీ గొర్రెలు కానివటువంటి వాటి కూడా మందలు ఉన్నాయి. గొర్రెలు కానివి కూడా మందలుగా ఉంటాయి, కానీ అవి గొర్రెల వలె ఉండవు పిల్లారా. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని స్వరము విన్నటువంటి వారు గొర్రెల వలె సెగ్రిగేట్ చేయబడతారు. మేకలు సపరేటు చేయబడుతూ ఉన్నాయి, గోధుమలు సపరేట్ చేయబడుతూ ఉన్నాయి, గురుగలు సపరేట్ చేయబడుతూ ఉన్నాయి. ఆయన తీర్పు తీర్చనై ఉన్నాడు. ఆయన యొక్క ఆ సింహాసనం ఎదుట మనమందరము కూడా నిలవబడవలసిన వారము. 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఆయన న్యాయపీఠం ఉన్నదంట. క్రీస్తు ఒక పీఠం ఎదుట నిలవబడి న్యాయము తీరుస్తాడు. అయితే మనము మంచివైనా సరే చెడ్డవైనా సరే మనము చేసిన క్రియలను బట్టి మనకి తీర్పు తీర్చబడుతూ ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని తీర్పులోనికి వస్తూ ఉన్నప్పుడు, దేవుని రాజ్యం వస్తూ ఉన్నప్పుడు, దేవుని రాకడ వస్తూ ఉన్నప్పుడు మనం పాట పాడతాం, యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా, లోక ఆశలపై విజయము నీకుందా, రావయ్యా యేసయ్య త్వరగా రావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాకడ సమయం వచ్చినప్పుడు, ఆ కడబూర శబ్దం వచ్చినప్పుడు, అయ్యో నేను తీర్పులోనికి పోబోతూ ఉన్నానే, నేను చేసిన క్రియలను బట్టి దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలవబడవలసి ఉన్నదే అన్న భయము నీకు ఉన్నదా? ఇది నా ప్రశ్న వేసుకో. నా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, దయగలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడ, ఒకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో ప్రభువా, నీ బిడ్డలతో మాట్లాడటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీవు మరలా రానై ఉన్నావు, సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు రానై ఉంటుండగా
అయ్యా నీ రాకడ వచ్చినప్పుడు మేము సజీవులుగా ఉంటామో మృతులుగా ఉంటామో తెలియదు, కానీ దేహమందునను దేహం విడిచినను ఇదిగో నీకు ఇష్టముగా ఉండవాలని నీ వాక్యము సెలవిస్తూ ఉంటుండగా, ఈ దేహముతో జరిగించిన ప్రతిక్రియ అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటన్నిటిని బట్టి నీ న్యాయపీఠం మీద నిలవబడాల్సిన వారమై ఉంటుండగా నా తండ్రి. అయ్యా మా ఎడల నీవు దీర్ఘశాంతము కలిగి ఉన్నావు. అవును ప్రభా, మేము మార్పు పొంది మమ్మల్ని మేము విమర్శించుకొని తిరుపులోనికి రాకుండా ఇదిగో ప్రభా నీ గొర్రెల మందలో చేరడానికి ఆత్మీయ నేత్రములు తెరవబడిన పరిశుద్ధాత్మ చేత నింపబడిన బిడలమ్మగా ఉండగలుగుటకు నీ సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఇంతబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయమని వాక్యమైన ప్రతి బిడ్డని దీవించమని ఈ కొద్ది మనలో మా ప్రభుని మే ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం దేవుని వాక్యం టీవీ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక, ఆమేన్. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసుని.